దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాదరావు గురూజీ. నమస్కారం గురువు గారు. గురువు గారు, ఈ నెలలో భీష్మ ఏకాదశి అయితే రాబోతుంది. ప్రతి నెలలో ఏకాదశి అయితే వస్తూ ఉంటుంది, కానీ ఈ నెలలో వచ్చేది భీష్మ ఏకాదశి. దీని ప్రత్యేకత ఏంటంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా భీష్ముడు భీష్మ పితామహుడు అంటే భీష్ముడు ఎవరయ్యా? అష్టవసువులలో ఒక మామూలుగా ఆ మహనీయుడు భీష్మ ప్రతిజ్ఞ అనేటువంటిది ఒకటి ఉన్నది. అంటే ఈరోజు మాటకంటే విలువ లేదు, కానీ ఆనాడు ప్రతిజ్ఞ అంటే ఏమిటి? మాట ఇవ్వటమే ప్రతిజ్ఞ, అంతకంటే వేరే ఏం లేదు. భీష్మ ప్రతిజ్ఞ అనేటువంటిది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పదం. ఆయన పెళ్లి చేసుకోకుండా, రాజు నేను కాను, మిగతా వాళ్ళందరినీ రాజులను చేసి నేను ఉంటాను ఊరికే సలహాలు ఇస్తూ అనేటువంటి మాటకు కట్టుబడి, తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి తన జీవితాన్ని ప్రపంచానికి ధారాదత్తం చేసినటువంటి మహనీయుడు. అందుకనే భీష్మ పితామహుడు అని పేరు. అందరికీ కూడా అప్పుడు ఉన్నవాళ్ళది పితామహుడు అని పేరు. ఎందుకు? పెద్దవాడు కాబట్టి పూజ్యుడు అని, ధర్మనిరతుడు, ఇంకా పేర్లు దండిగా ఉంటాయి, కావలసినవన్నీ ఉంటాయి. అటువంటి మహనీయుడు భీష్ముడు పాండవులకు, పాండవుల మీద అత్యంత ప్రేమ కలిగినా భీష్ముడు ఉన్నంత వరకు ఏమీ చెయ్యలేము అనేటువంటి భావనతో ఒక శిఖండిని అడ్డుపెట్టుకొని అప్పుడు అస్త్రసన్యాసము చేస్తే భీష్ముడు పడేసిపోతే భీష్ముణ్ణి అర్జునుడు చంపడం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? విజయదశమి నాడు జరుగుతుంది. అక్కడ విజయదశమి అనేటువంటిది వాళ్ళు విజయము చేకూరడానికి జరుగుతుంది పండుగ రోజు. అయితే భీష్మ పితామహుడికి ఒక వరము ఉన్నది. ఆయన ఎప్పుడు ప్రాణము వదలదలుచుకుంటే ఈ బాణాలేసిన దానివల్ల చనిపోతాడనేది కాదు, అక్కడ జరగాల్సినటువంటి సన్నివేశం అర్జునుడు బాణం వేయాలి, భీష్ముడు ఒరగాలి, భీష్ముడి తల నేలకు ఒరిగి ఉండకూడదు అని అనుకుంటే అర్జునుడే మళ్ళీ బాణాలు వేసి తల కింద కూడా బాణం ఇట్లా ఎత్తి ఉండేట్టుగా చేస్తాడు. అప్పుడు ఏదో నేను నేను ఇలా గనక నువ్వు చేయకపోతే నేను శపించుండేవాణ్ణి, నువ్వు చేసావు నాయన, నా తలగడ పెట్టావు ఇట్లా కింద అనుకూలం చేశావు అని. ఆయన ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చేంత వరకు ఉండి ఉత్తరాయణ పుణ్యకాలంలో నేను ప్రాణాన్ని వదులుతాను అని అనుకున్నాడు ఆయన భీష్మ పితామహుడు. అంతవరకు అంబశయ్య మీద ఉన్నాడు. అంటే బాణాల యొక్క ఒక సేయగా ఏర్పాటు చేస్తే బాణాలతో అర్జునుడు అక్కడ ఉన్నాడు. అంతవరకు కృష్ణ భగవాను స్మరిస్తూ ఉన్నాడు. అక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు. సరే, కృష్ణుడు, సూర్యభగవానుడు, అంతా శ్రీకృష్ణ భగవానుడు కూడా మరి రోజు తెల్ల, అప్పుడు యుద్ధం యొక్క రాజనీతి ఏమిటంటే సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే లోపల యుద్ధం జరగాలి, అస్తమించిన తర్వాత యుద్ధం చేయడానికి అవకాశం లేదు. అదొక ధర్మం, ధర్మయుద్ధం అంటారు దాన్ని. అలా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము శ్రీకృష్ణుడికి కూడా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది? ఉత్తరాయణ పుణ్యకాలం అని మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము, రథసప్తమి అనేటువంటి రోజు. నిజానికి జనవరి మకర సంక్రాంతి అన్నప్పుడు ఉత్తరాయణం అనేటువంటిది వస్తుంది, కానీ సూర్యభగవానుడు పూర్తిగా తన రథాన్ని ఉత్తరం వైపు మళ్లించి మనకు ప్రయాణము చేయటము అనేటువంటిది రథసప్తమి నాడు మాత్రమే జరుగుతుంది. ఎప్పుడైతే రథసప్తమి నాడు ఇలా వచ్చి తిరగడం అనేటువంటిది ప్రారంభము చేసిందో
ఎందుకు మనం దక్షిణం వైపు తలబెట్టుకొని ఉండాలి అని అంటున్నాము అంటే ఇలా ఉత్తరానికి చూసేటువంటి ఇది ఉండాలి మన దృష్టి. అలా భీష్మ పితామహుడు కూడా దక్షిణం వైపు తలబెట్టుకొని ఉండి ఉత్తరం వైపు ఎప్పుడైతే సూర్యభగవానుడు ఇలా తిరగటము ప్రారంభించినాడో ఆ మరుసటి రోజే వెంటనే అష్టమి నాడు భీష్మ పితామహుడు సాక్షాత్తు ఆయన శ్రీమన్నారాయణుడు అంటే సూర్యభగవానుడు భీష్మ పితామహుణ్ణి తనలోకి ఐక్యము చేసుకున్నాడు అని ఒక ఇది. ఆయన మహానుభావుడు భీష్ముడు, ఊరికే ఏదో ప్రాణం పోయింది మామూలు వ్యక్తుల్లాగా ఇదైపోయినాడు కాలం చెల్లింది అని అనడానికి లేదు. సాక్షాత్తు ఆయన యొక్క ఆత్మజ్యోతి అనేటువంటిది సూర్యభగవానుడి యొక్క దీంట్లోకి వెలిగి కలిసిపోయింది అని. అందుకని భీష్మ పితామహుడికి ప్రతి వాడు కూడా అంటే రోజు సూర్యుడిని చూస్తే సూర్యుల్లో భీష్ముడు ఉన్నాడనేది అనర్థం. ఇంకా ఆయనకు చావులేదనే కదా దాని అర్థం. అందుకే అష్టవసువులులో ఒకరు అంటే నిరంతరము మనము ఆ ఎనిమిది మన మూలాలతో సహా మనం ఎనిమిది దిక్కులు చూసుకుంటున్నాం కదా. అష్టము అంటే ఏమిటి? ఎనిమిది. ఈ అష్టవసువుల్లో ఒకరు అంటే రోజు మూలాలు కనపడుతున్నాయి కదా, ఉన్నాయి కదా మనకు. మరి ఒకటి వరుణుడు, మరి ఈశానుడు, ఆ అగ్నిదేవుడు మనం చెప్పుకుంటున్నాము కదా అష్టవసులు. అష్టవసుల్లో ఒకడు కాబట్టి భీష్మ పితామహుడు కూడా చిరంజీవిలాగానే మనం రోజు సూర్యభగవాను చూస్తూ ఉండేటప్పుడు సూర్యభగవానులోకి ఐక్యమైనాడు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వామి స్వరూపములోకి ఐక్యమైనాడు అనేటువంటి భావన అది ఈ అష్టమి నాడు. అందుకనే మామూలుగా భీష్మ ఏకాదశి భీష్మాష్టమి మనం చెప్పుకుంటున్నాం మన పేర్లు. ఈ ఏకాదశి అంటే ఆ ఏకాదశి వేరు, ఈ ఏకాదశి మామూలుగా చెప్పుకునేటువంటి విధానం. అందువలన భీష్మాష్టమి భీష్ముడి యొక్క ఇది పరిపూర్ణముగా కలిగినటువంటిది కదా. భీష్మ పితామహుడు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సూర్యభగవానుడికి మనము ఈ మామూలుగా ఈ మాఘమాసము అనేటువంటిది వచ్చేటప్పటికీ తర్పణము వదిలితే పరమ పుణ్యప్రదం అన్నాడు. ఎందుకు తర్పణం వదలాలి అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా మనకు ఉండడానికి, పితృదోషాలు ఏమైనా ఉంటే పోవటానికి, ఉంటే అంటే ఉండవచ్చును, మనం సరిగ్గా తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు ఒక మాట అనకుండా తండ్రి మాటకు విరుద్ధంగా రాముడి వలె ఎవరు పరిపాలన ఎవరు జీవితాన్ని గడిపిన వాళ్ళు ఉన్నారు. ఆ మా నాన్న ఏదో చెప్తుంటాడు లేరా ఎవడింటాడు మన పని మనం చేస్తాములే అనుకున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు. అది చాలా తప్పు. తండ్రిని మనసులో తప్పుగా అనుకున్నా అది బ్రహ్మహత్య మహాపాతకం అన్నాడు. గురువును కాని చదువు చెప్పినటువంటి గురువును కాని తండ్రిని కాని తల్లిని కాని మనము దూషించరాదు, మనస్సులో తిట్టుకోరాదు. ఇవాళ చాలామంది చూస్తుంటే బయటకు వచ్చి తోసేసి వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు తల్లులను వృద్ధులను, వృద్ధులైనారు అని. వీడికి రేపు పొద్దున అదే వృద్ధాప్యమే వస్తుంది. అది తెలియక మాకు పరిస్థితులు బాగలేవని చెప్పి తోసేస్తున్నాడు. చాలామంది జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల. మహనీయులు ఎంతోమంది దగ్గర పెట్టుకొని పూజించి శాలువాలు కప్పి తల్లులకు తండ్రులకు శాలువాలు కప్పి గౌరవించేటువంటి మహనీయులు కూడా ఉన్నారు. అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు, సమాజంలో రెండూ ఉన్నాయి. అయితే అలా మనసులో కూడా తిట్టుకోకూడదు అనేటువంటిది ఉన్నది. కనుకనే పితృదోషాలు అనేటువంటివి ఏర్పడతాయి. అయ్యో ఎంత అనుకున్నా తల్లిదండ్రులు ఏమి మనల్ని తప్పుగా అనుకోరు. వీడిట్లా చేసి ఎక్కడో ఒక చోట మనస్సు చివుకుమని వాళ్ళు పిల్లవాడు చెడిపోవాలని బాధపడకపోయినా, అయ్యో నాకు ఇటువంటి దుర్బలమైనటువంటి కష్టము వచ్చింది అని బాధపడినా కూడా మనకు మంచిది కాదు, మన జీవన గమనానికి మంచిది కాదు, మన పిల్లలకు మంచిది కాదు అనేటువంటిది శాస్త్ర ప్రామాణికం. అందువలన ఈ మాఘమాసంలో ఎక్కువ శాతము మనం తర్పణం అనేటువంటిది భీష్మ పితామహుడికి వదిలినది ఏమిటి అంటే ఆయన ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి, ఏది ధర్మమో అటువైపు ఉన్నాడు కాబట్టి. అందువలన ధర్మాన్ని నమ్ముకొని ఉండేటువంటి వాడి యొక్క ఇదికి ఎప్పుడైతే మనం చేస్తామో ఆ ధర్మంలో మనకు మేలు జరిగి ఇప్పుడు అందుకనే కొంతమందికి పూర్వము ఇప్పుడున్నంత ఇది లేదు అప్పుడు. అందుకే ఏటి ఇటువంటివి వచ్చినా ఏవి చేసినా
దానికి అనుకూలంగా మనకు ఉండేటువంటి బాధలు పోవటము కానీ, వివాహాలు కావాల్సినటువంటి వాళ్లకు వివాహాలు కావటము, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము కావటము, అంటే భీష్మ పితామహుడికి మనం ఏదో తర్పణం వదిలితే మనకు సంతానం కలగడం ఏమిటి? మనము కదా భార్యాభర్తలు ఇంట్లో కావరం చేస్తే పిల్లలు పుడతారు, కానీ దేవుణ్ణి అనుకుంటే ఏమొస్తుంది అని కొంతమంది మూఢత్వముగా మాట్లాడతారు. అంటే భగవంతుడికి ధర్మ మార్గములో ఉండేటువంటి దానికి మనము ఏ కొంచెము ఉపయోగపడినా, ఒక నడిచి వెళ్ళేటువంటి వాడికి ఒక టార్చీ లైట్ లాగా ఒక వెలుగును చూపించినటువంటి విధానముగా కర్త కారయితా చేయవ ప్రేరకస్య అనుమోదక అంటే, మనం సత్యనారాయణ స్వామి వ్రతకథల్లో సత్యనారాయణ స్వామి వ్రతము చేసిన వాడికి ఎంత ఫలితమో, చేయించిన వాడికి వ్రతము చేస్తున్నప్పుడు చూసిన వాళ్లకు, ఆద్యంత పర్యంతం అక్కడ ఉన్నవాళ్లకు, ప్రసాదము తిన్నవాళ్లకు, వ్రతము చేసినారంట అన్న మాత్రాన్ని వినికిడి విన్నవాళ్లకు కూడా అంతే పుణ్యం వస్తుందని ఎప్పుడైతే చెప్పాడో, ఆ ధర్మంలో పాల్గొన్నటువంటి వ్యక్తికి మనం ఎప్పుడైతే చేస్తామో మనకు మేలు జరుగుతుంది, ఆ విధముగా మనకు పాపాలు పోతాయి అని చెప్పడం దాని అర్థమని తెలియజేస్తూ జయోస్తు. భీష్మ ఏకాదశి గురించి ఇంత చక్కగా వివరించారు గురువుగారు, థ్యాంక్ యూ. చూశారు కదా భీష్మ ఏకాదశి గురించి గురువుగారి మాటల్లో, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.